చేస్తున్న సీబీఐ డైరెక్టర్ గా ఐపీఎస్ అధికారి సుబోధ్ కుమార్ జైస్వాల్ నియమకమయ్యారు రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు సుబోధ్ కుమార్ జైస్వాల్ ఈయన 1925 బ్యాచ్ ఐపీఎస్ అధికారి ఎస్మా ప్రతినిధి మహాత్మాదిని సంబంధించిన పూర్తి వివరాలను అందించడానికి సిద్ధంగా ఉన్నారు మహాత్మా ముగ్గురిలో సుబోధ్ కుమార్ జైస్వాల్ ని ఎందుకు ఎన్నుకున్నారు రీజన్ ఏంటి అండ్ ఆయన పదవి చేపట్టిన తర్వాత ఆయన ముందుండే ఛాలెంజెస్ ఏంటి खाली सीबीआई डायरेक्टर ने नियमिते क्रम अत्युन्नत स्थाई कमिटी प्रधान अध्यक्षता भेटी जरगा अभी आलस्य नियंत्र भेटी जी इंदो प्रधानमंत्री नरेंद्र मोदी चीफ जस्टिस जस्टिस एनवी रमण अलगे विपक्ष नेता अधीर रंजन चौधरी मुग्गर कल अभ्यर्थु एवर अर्हुलो वारे वड़पोशार अंदो जस्टिस एनवी रमण నిన్న కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో అంటే గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఎవరైతే అధికారులకు 6 నెలల కంటే తక్కువ పదవీ కాలం ఉంటుందో అటువంటి వారిని జాబితాలో పరిశీలించడానికి వీల్లేదు అంటూ ఆయన అధ్యక్షం రైస్ చేశారు ఆయన అధ్యక్షంకు అధిరంజన్ చౌదరి కూడా సమర్థించడంతో త్రిసభ్య కమిటీలో మెజారిటీ ఒపీనియన్ ప్రకారం ఈ నిర్ణయానికి కట్టుబడి 6 నెలల కంటే తక్కువ పదవీ కాలం ఉన్న అభ్యర్థులందరినీ కూడా తీసేశారు ఆ క్రమంలో బీఎస్ఎఫ్ చీఫ్ రాకేష్ ఆస్థాన ఆయన పదవీ కాలం ఆగస్టు 31న ముగుస్తుంది కాబట్టి ఆయన పేరును తొలగించారు అలాగే మే 31న పదవి విరమణ చేయబోతున్న ఎన్ఐఏ చీఫ్ వైపి మోడీ ఈయన పేరును కూడా తొలగించాల్సి వచ్చింది నిజానికి కేంద్ర ప్రభుత్వం ఈ ఇద్దరు అధికారులలో ఏ ఒక్కరినైనా ఎంపిక చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆ ఇద్దరు పేర్లను జాబితాలో చేర్చినట్టుగా తెలుస్తుంది కానీ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన నిబంధనలు సుబోధ్ కుమార్ ట్రాక్ రికార్డ్ గురించి ఏమైనా చెప్పగలరా ఆయన కెరీర్ లో ఆయన ఎదుర్కొన్న ఛాలెంజెస్ గురించి కానివ్వండి ఆయన వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి కానివ్వండి సుబోధ్ కుమార్ 1985 బ్యాచ్ చెందిన ఐపీఎస్ అధికారి ఈయన గతంలో మహారాష్ట్ర డీజీపీ గా పనిచేశారు ప్రస్తుతం సిఐఎస్ఎఫ్ కి డీజీ గా పనిచేస్తున్నారు సుబోధ్ కుమార్ ఈ ముగ్గురులో కూడా అంటే నేను ఇందాక చెప్తున్న జాబితాలో నుంచి ఇద్దరు పేర్లు వెళ్ళగా మరొక ముగ్గురిని ఫైనల్ చేశారు ఆ ముగ్గురులో సుబోధ్ కుమార్ జైస్వాల్ ఒకరు సశస్త్ర సీమా బల్ చీఫ్ గా ఉన్న కేఆర్ చంద్ర అలాగే హోంశాఖలో ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న బిఎస్కే కౌముదీతో పాటుగా జైస్వాల్ ఈ మూడు పేర్లు తుది జాబితాకి ఎంపిక చేయగా అందులో కౌముది తెలుగు రాష్ట్రాల క్యాడర్ కి చెందిన అధికారి ఆయన పేరు ఎంపిక చేయవచ్చు అని కొంత ఊహాగానాలు వినిపించినప్పటికీ కమిటీ ఫైనల్ గా జైస్వాల్ కే మొగ్గు చూపింది ఈయన 1985 బ్యాచ్ కి చెందిన అధికారి మహారాష్ట్ర డీజీపీ గాను పనిచేశారు ముఖ్యంగా సిబిఐ వంటి అత్యున్నత దర్యాప్తు సంస్థకు డైరెక్టర్ గా పనిచేసే వ్యక్తుల ట్రాక్ రికార్డ్ లో అనేక అంశాలను పరిగణలోకి తీసుకుంటారు వారు పనిచేసిన సమయంలో వ్యవహరించిన తీరు వ్యవహార శైలి అలాగే ఎటువంటి ఆరోపణలు అవినీతి మరకలు లేకపోవడం ఇట్లాంటివన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకుని ఎంపిక చేసే ప్రక్రియ జరుగుతుంది ఆ మేరకు ఈ ముగ్గురులో సుబోధ్ కుమార్ జైస్వాల్ కే ఎక్కువ మార్కులు పట్టాయని చెప్పవచ్చు ఆ క్రమంలోనే ఆయన పేరును ఖరారు చేస్తూ కమిటీ ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది రైట్ మహాత్మా